10 సంవత్సరాలు ఈ సోకాళ్ళు మేధావి ఉన్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక టిప్పర్ ఒక టిప్పర్ లోన్ అనేది దరఖాస్తులు పంపిండు. ఒక టిప్పర్ మొరం కూడా వేయలే ఆయన. ఎప్పుడు దరఖాస్తులు పంపడు, ఏ దగ్గినా తుమ్మినా ఆయన మంత్రి ఎంపీ ఉన్నప్పుడు అన్ని పంపిండు దరఖాస్తులు. కానీ ఏం చేయడు ఆయన. పార్లమెంట్ లో మాట్లాడిన మాటలన్నీ కూడా ఎవరికి ఉపయోగపడ్డాయి అంటే, కేసీఆర్ కుటుంబానికి వనరులు చేకూర్చిపడడానికి, అక్రమంగా సంపాదించుకోవడానికి తెలంగాణకు నిధుల పేరుతోని కేసీఆర్ కుటుంబానికి ఉపయోగపడ్డది తప్ప. నేను అడుగుతున్న వల్ల కరీంనగర్ నువ్వు 10 సంవత్సరాల మీ ఎంపీ కదా, చాలా పెద్ద మేధావి కదా, కేసీఆర్ కుటుంబం ఇంకా మేధావి కుటుంబం కదా. కరీంనగర్ జగిత్యాల రోడ్కు, కరీంనగర్ వరంగల్ రోడ్కు 10 సంవత్సరాల్లో పనులెందు ప్రారంభించలే, పనులు ప్రారంభించింది ఎవరు? న్యాయచి ప్రారంభించిండ, నీ తాతచ్చి ప్రారంభించిండ, నీ మేధావి ప్రారంభించిండ, ఎవరు ప్రారంభించింది మరి? మేమే నేనే కదా ప్రారంభించవేసింది మోడీ గారితో. కరీంనగర్ వరంగల్ రోడ్డు ఎంత అధ్వానమైన స్థితిలో ఉండే, రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి. 10 సంవత్సరాలు ఏం బీకిండు? మీ అయ్య తీసుకొచ్చిండా, మీ తాత తీసుకొచ్చిండా, ఈ మేధావి తీసుకొచ్చిండా, నువ్వు తీసుకొచ్చినావా? 40 కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీతో మాట్లాడి నేను పట్టుకొచ్చిన. ఈ మేధావి ఎంత ఇచ్చింది తెలుసా? 1 కోటి రూపాయలు ఇచ్చేయండు. 1 కోటి రూపాయలు ఇచ్చింది ఏదైతే 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలతో గన్ని బొందలు పడ్డే మొత్తం రోడ్లంతా ఖరాబ్ అయింది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. 1 కోటి రూపాయలు ఇచ్చింది నేనే, అంత పెద్ద రూపాయలు 1 కోటి రూపాయలు ఇచ్చింది ఆయన. నేను 40 కోట్లు పడుకొచ్చిన, 1 కోటి రూపాయలు ఇచ్చేయండి. మరి ఇప్పుడు పనులు ప్రారంభించిన వాళ్ళు, 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన వాళ్ళు, న్యాయ తీసుకొచ్చిండా, నీ తాత తీసుకొచ్చింది, నేను తీసుకొచ్చినా కదా. మరి 10 సంవత్సరాల పనులు ఎందుకు ప్రారంభించలే? 7 లెటర్లు 7 ఎందుకు ప్రారంభించలే పనులు 10 సంవత్సరాల? నేను ప్రారంభించాను మళ్ళీ వాళ్ళు. సిద్దిపేట ఎలకతుర్తిపై రోడ్డు ఎవరు? నీ అయ్య ప్రారంభించిండా, నీ తాత ప్రారంభించిండా, ఈ మేధావి ప్రారంభించిండా పనులు? నేనే ప్రారంభించింది, నేను ప్రారంభమైంది. ఇక్కడ ఆరోపికి 154 కోట్ల రూపాయలు మీ అయ్యి ఇచ్చిండా, మీ తాత ఇచ్చిండా, ఈ మేధావి పడకొచ్చిండా దంద చేసి 154 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల ఎందుకు పడకరాలే? నేనే పడకొచ్చిన కదా. రైల్వే స్టేషన్ అధికారులు ఎప్పుడైనా పట్టించుకున్నాడా? మీ ప్రభుత్వం పట్టించుకున్నదా? ఎవరు నిలబడికొచ్చారు? మీ తాతనా, మీ అయ్యా? నేను ఎవరికొచ్చిన కదా. సిఆర్ఎఫ్ నిధులు, గ్రామాలు వేస్తున్న నిధులు 219 కోట్ల రూపాయలు ఎవరు పడికొచ్చారు? మీ అయ్య పడికొచ్చిందా, మీ తాత పడికొచ్చిందా, నేనే పడికొచ్చిన కదా. గ్రామీణ సడక్ యోజన కింద 120 కోట్ల రూపాయలు ఎవరు పడికొచ్చారు? నేనే పడికొచ్చిన కదా. ఈ శాతం అనకు 12B స్టేటస్ తీసుకొచ్చినోరు మీ అయ్యేసి కష్టం, మీ తాతన. 10 సంవత్సరాలు వీకెండ్ మీరు, నేను బడికొచ్చిన మీరు చేసిన చెప్పుకున్నారు. ఎస్ఆర్ఆర్ కళాశాలకు అటానమస్ హోదాను ఎవరు వచ్చారు? మీ తాతన, మీ అయ్యనా. నేను బడికొస్తే మీరు చెప్పుకున్నారు. ఇలా కేవలము రోడ్ల కోసము దాదాపు 8000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చింది నేను. 10 సంవత్సరాలల్లా ఈ మేధావి ఎన్ని వడకొచ్చిండు? నీ ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు ఇచ్చింది ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వము 3000 ఇండ్లకు శాంక్షన్ ఇస్తే, 80 కోట్ల రూపాయలు ఇస్తే ఎంతమందికి డబ్బులు పెట్టినావు? కరీంనగర్ పాలన కరీంనగర్ జిల్లాలో కేవలం 3000 మంది ఉన్నారా నిలువండి నిలక? ఇంకో 20 రూపాయలు దరఖాస్తు పెడితే, ఇంకో 20 రూపాయలు శాంక్షన్ చేసుకొస్తే ఏం ఏమో నేను ముళ్ళు ఏమవుతుండే? నేను అన్న కదా ఇంకా శాంక్షన్ చేసుకొస్తా అన్న కదా. మరి ఏడవైంది నీ మేధావితనం ఏడవైంది? పార్లమెంట్ లో మాట్లాడు, చెవులు దుబ్బినాయి నీకు. ఈ మాట్లాడిన ఎందుకు పడుకొచ్చి, నేను ఎన్ని కోట్లని ఎందుకు పడుకొచ్చి చెప్పాలా నాకు? మీ అయ్య పార్లమెంట్ పోయాడు ఎప్పుడన్నా చెప్పు. మీ అయ్య చరిత్ర తెలియదు నీకు. మీ అయ్య పార్లమెంట్కు పోకుండా ఆయన ఎంపీ చనిపోయిన పాపం, ఆయన బెరిచి ఆయనతో దొంగ సంతకం పెట్టించిండు పార్లమెంట్లో. మీ అయ్య సంతకం దొంగ సంతకం పెట్టించిండు 3 సార్లు 4 సార్లు. మీ అయ్య దొంగ సంతకాలు పెట్టి పార్లమెంట్ పోకుండా దొంగ సంతకాలు పెట్టించాడు మూర్ఖుడు మీ అయ్య. నీ కుటుంబ చరిత్ర గది. నేను దొంగ సంతకాలు పెట్టలే,
తెలంగాణ చర్చ జరుగుతుంటే మీ అయిపోయి తాగి ఉన్నాడు ఫామ్ హౌస్ లో ప్రదీప వల్ల ఇంట్లో నీ మేధావి నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావు, నిధులు తీసుకొచ్చింది నేను, నిధులు రాకుండా అడ్డుకునేది మీరు, తీసుకొచ్చిన ఇలా కొబ్బరికాయ కొట్టింది మీరు, నిధులు రాకుండా అడ్డుకునేది మీరు అభివృద్ధికి, తీసుకొచ్చిన ఇలా కొబ్బరికాయ కొట్టింది మీరు, నిధులు తీసుకొస్తలేని భజన చేసేది మళ్ళీ మీరే. కరీంనగర్ జగిత్యాల రోడ్డు ఎప్పుడన్నా మాట్లాడినా మీరు, ఎప్పుడన్నా కనీసం దాని గురించి పట్టించుకున్నారా? ఇలా బడ్జెట్ సజెషన్స్ నేను స్మార్ట్ సిటీ అంటున్నారు, 2015లో కేంద్ర ప్రభుత్వము స్మార్ట్ సిటీ కింద కరీంనగర్ను వరంగల్ను గుర్తిస్తే కాదన్నా లెటర్ స్మార్ట్ సిటీ లెటర్ ఉండేవి గుర్తిస్తే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కేంద్ర మిషన్ నిధులను దారి మళ్ళించారు వీరు, కేంద్ర మిషన్ మొత్తం దారి మళ్ళించారు మొత్తం 4 సంవత్సరాలు. స్మార్ట్ సిటీకి కరీంనగర్కు వరంగల్కు పైసలు ఇస్తే 4 సంవత్సరాలు మొత్తం నిధులు దారి మళ్ళించారు. కేంద్ర ప్రభుత్వము మొట్టమొదటిసారి ఆగస్టు 19 రోజు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి, స్మార్ట్ సిటీ కింద మేము నిధులు ఇస్తే ఆ నిధులు మీరు దారి మళ్ళించారు, మీ మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇస్తలేరు, ఇస్తారా ఇయ్యరా అని ఆగస్టులో లేఖ రాస్తే రిప్లై లేదు. మళ్ళా నవంబర్ 6, 2019లో మళ్ళా లేఖ రాసినాం, కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది, మేము స్మార్ట్ సిటీ నిధులు ఇస్తే నిధులు దారి మళ్ళిస్తున్నారు, మీ మ్యాచింగ్ కార్డు ఇస్తారయ్యారా, నిధులు ఎందుకు దారి మళ్ళిస్తున్నారు అని ఇస్తే దానికి రిప్లై లేదు. తిరిగి 2020 జూన్ 4 రోజు మళ్ళా కేంద్ర ప్రభుత్వం మళ్ళా లేఖ రాసింది, అరే స్మార్ట్ సిటీకి మేము నిధులు ఇస్తే నిధులు ఎందుకు దారి మళ్ళిస్తున్నారు, మీరు ఇచ్చే వాటా ఎందుకు ఇస్తున్నారంటే కూడా రిప్లై లేదు, రిప్లై లేదు. ఇది ఈ రిప్లై లేకుంటే నేను స్టాండింగ్ కమిటీ మెంబర్ను, వీళ్ళు మేధావులు బాగా మాట్లాడారు కదా పాప వీళ్ళు, ఈ మేధావి ఏం బీక్కిండు మరి, ఈ మేధావి 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నిధులు దారి మళ్ళించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ వాటా అయినప్పుడు ఈ మేధావి ఏం బీక్కిండు అంటున్నా, ఎందుకు ముఖ్యమంత్రి గల్లా కొట్టాడు గలే పైసలు, నేను స్పాట్స్ పడకొచ్చిన నేను పట్టుకొచ్చిన నీ పైసలు వేయలేను, కేంద్ర నుంచి నిధులు దారి మళ్ళించినావు. నేను స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన తర్వాత హైదరాబాద్ లో మీటింగ్ అయినప్పుడు ఇదే అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చినప్పుడు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ఉండే, వరంగల్ మున్సిపల్ కమిషనర్ గారు ఉండే, నేనే ఈ లెటర్లు చూపెట్టినా కేంద్ర ప్రభుత్వ నిధులు ఎందుకు దారి మళ్ళిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాటా ఇస్తారా ఇయ్యరా, మేము ఇచ్చినాం సార్ అన్నాడు. మరి తిరిగి రిప్లై ఏది అన్న, ముఖం కిందికి నాలుగు కిందికి ముఖం వేసేయండు, లాస్ట్కు సారీ సార్ అంటే నేను వార్నింగ్ ఇచ్చిన ఆ రోజు 15 డేస్ లోపల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకుంటే మిత్తితో సహా వసూలు చేస్తానని నేను వార్నింగ్ ఇస్తే అప్పుడు నిధులు విడుదల చేశారు. మరి ఏడవైంది మేధావితనము, ఏడవైంది ఈ లెటర్ తప్ప, ఇవి మొత్తం బుక్ కొట్టించిన గిట్ట మీరు బాగా అక్కడిక్కడ వాడు వీడు బాగా మొరుగుతుందని చెప్పి ఇంకా ఏం లేదు, ఇంకా చాలా ఉన్నాయి. చలో మీ అయ్య పేరు మీద మీ అయ్య పోస్టర్ పెట్టించి మంచిగా పెద్ద ఫోటో పెట్టించి ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చారో చలో పెట్టమని చెప్పాను, పెట్టరు మీరు చలో రెడీ. ఏ గ్రామానికి ఇంకా సర్పంచులు మొత్తుకుంటున్నారు, ఏకగ్రీవం ఎన్నికైనా సర్పంచ్ పరిచయలేదు, నువ్వు కరీంనగర్ అభివృద్ధి చేస్తాం అంటున్నావు, అరే జీతాలు వేయలేని పరిస్థితి ఇది, పట్టుబడి 10 మందికి ఉద్యోగాలు వేయలేని పరిస్థితి, రుణమాఫీ వేయలేని పరిస్థితి, ఆర్టీసీ కార్మికులను ఆదుకోలేని పరిస్థితి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కనీసం కనికరించలేని పరిస్థితి,
నువ్వు ఏం అభివృద్ధి చేసినావు? ఇవాళ మేము నిధులకొచ్చింది నేను. నీ ప్రభుత్వం ఉండే ఇలా కనీసం ఎక్కడ అధికారులు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం నిధులని చెప్పలేని పరిస్థితి. అందుకే వెనుకబడి పోయినా మేము. చెప్తే సస్పెండే, లేదంటే పోస్ట్ ఉడుతుంది, లేదంటే ట్రాన్స్ఫర్. అడుగు నీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అడుగు. గ్రామాల అభివృద్ధి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతో జరిగిందా? కార్పొరేషన్ల మున్సిపల్ అభివృద్ధి కేంద్ర నిధులతో జరిగిందా? లేదంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందా? చెప్పని చెప్పండి. నువ్వు ఇచ్చిన పైసలు నీ ప్రభుత్వం ఇచ్చిందా? నీ దోచుకోవడానికే సగం పంపికే.